నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో పండుగ స్పెషల్ గులాబ్ జామున్ విత్ రబడితో, అది కూడా గులాబ్ జామున్ మిక్స్తో ఈజీగా చేసే ప్రాసెస్ని చూపించబోతున్నానండి. నిజానికి పండగలప్పుడు ఆ సెలబ్రేషన్లో, ఆ హ్యాపీ మూమెంట్లో చాలా బిజీ అయిపోతుంటాం. అలాంటప్పుడు కూడా క్విక్గా ఈజీగా ఇలా గులాబ్ జామున్ రబడిని చేసుకొని మంచిగా పండుగను సెలబ్రేట్ చేసుకోవచ్చు. మరి గులాబ్ జామున్ అలాగే రబడిని చేసి ఆ సింపుల్ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక 2 కప్పుల పంచదారను తీసుకుందాం. మీకు షుగర్ సిరప్ ఎక్కువగా ఉండాలంటే 3 కప్పుల చక్కెరనైనా తీసుకోవచ్చు. అలాగే ఇందులోనే 2.5 కప్పుల వరకు నీళ్లను తీసుకొని చక్కెరను బాగా కరిగించండి. చక్కెర ఇలా పూర్తిగా కరిగిపోయాక కొంచెం కుంకుమ పువ్వును తీసుకుందాం. కుంకుమ పువ్వు అనేది పూర్తిగా ఆప్షనల్ అండి, ఇంట్లో లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇలా తీసుకున్న చక్కెర పాకాన్ని 4-5 నిమిషాలు బాగా మరిగించండి. మనకు పాకం అనేది తీగ పాకంలా ఉండద్దు, అలానే మరీ పలచగా ఉండద్దు. 4-5 నిమిషాల తర్వాత ఇలా కొంచెం పాకాన్ని చేతిలోకి తీసుకుని చూస్తే కొంచెం చిక్కగా పాకం అనేది ఇలా అతుక్కున్నట్టుగా ఉండాలి. మనకు ఇలా పాకం వచ్చిందంటే గులాబ్ జామున్ కోసం పర్ఫెక్ట్ అన్నమాట. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ యాలక్కుల పొడిని, అలాగే ఇలా ప్రిపేర్ చేసిన పాకం అనేది మళ్ళీ క్రిస్టలైజ్ అవ్వకుండా కొంచెం, అంటే 1/4 టీ స్పూన్ నిమ్మరసాన్ని తీసుకుందాం. ఇలా తీసుకున్న వీటిని ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టి రెడీగా పక్కన పెట్టండి. ఇప్పుడు గులాబ్ జామున్ పిండి కలపడానికి ఇక్కడ నేను ఆశీర్వాద్ గులాబ్ జామున్ ఇన్స్టంట్ మిక్స్ని యూజ్ చేస్తున్నాను. ఆశీర్వాద్ అంటే కోట్ల కుటుంబాల నమ్మకం. పిండిని ఇలా మిక్సింగ్ బౌల్లోకి తీసుకున్నాక నీళ్లను కొంచెం కొంచెంగా వేసుకుంటూ సాఫ్ట్ పిండి ముద్దలా మిక్స్ చేసుకుందాం. గులాబ్ జామున్ మిక్స్లో ఉండే మిల్క్ సాలిడ్స్ వలన గులాబ్ జామున్స్ అనేవి మిల్కీగా, సాఫ్ట్గా ఉంటాయి. పిండిని ఇలా సాఫ్ట్గా కలిపాక ఇప్పుడు మూత పెట్టి 1-5 నిమిషాలు పక్కన పెట్టండి. 5 నిమిషాల తర్వాత ఇప్పుడు ఈ పిండి మొత్తం కూడా చిన్న చిన్న బాల్స్గా ఇలా డివైడ్ చేసుకుందాం. మనం ఈ ఫ్రై చేసేటప్పుడు పెద్ద సైజులో అవుతాయి కాబట్టి ఇలా చిన్న చిన్న బాల్స్లానే తీసుకోండి. ఇలా అన్ని బాల్స్లా డివైడ్ చేశాక ఇప్పుడు ఒక్కొక్క పిండి ముద్దను తీసుకొని మిగతా పిండి ముద్దలు అనేవి ఆరిపోకుండా కవర్ చేసి పెట్టండి. ఇలా తీసుకున్న పిండి ముద్దను అరచేతిలోకి తీసుకొని ఫస్ట్ కొంచెం ప్రెస్ చేసినట్టుగా చేస్తూ రౌండ్గా చేయండి. చూసారా, పిండి అనేది నాన్ స్టిక్కీగా ఉంది. దీని వలన పిండి అనేది చేతికి అతుక్కోకుండా తేలిగ్గా పర్ఫెక్ట్ షేప్లో చేసుకోవచ్చు. ఇలా ఫస్ట్ రౌండ్గా చేశాక ఇప్పుడు దీన్ని సిలిండర్ షేప్లో ప్రిపేర్ చేసుకుందాం. ఇలా చేసిన గులాబ్ జామున్ క్రాక్స్ రాకుండా చక్కగా వస్తాయి. ఇదే ప్రాసెస్తో మిగతా అన్ని గులాబ్ జామున్ని కూడా చేసి తీసుకోవడమే. ఇప్పుడు వీటిని ఫ్రై చేయడానికి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని ఆయిల్ అనేది మీడియంగా వేడి చేయండి. మరీ హాట్గా ఉన్నా మనం ఫ్రై చేసే గులాబ్ జామున్ అనేవి సరిగ్గా ఫ్రై అవ్వవు. ఇలా మీడియంగా వేడైన ఆయిల్లోకి ఫ్రీగా ఫ్రై చేసేటట్లుగా గులాబ్ జామున్ని తీసుకుని ఫ్రై చేసుకుందాం. ఇలా తీసుకున్న గులాబ్ జామున్ని 1 గరిటెతో ఇలా తిప్పుతూ బాగా ఫ్రై చేయండి. ఇలా తిప్పుతూ ఫ్రై చేయడం వలన గులాబ్ జామున్ అనేది ఈవెన్గా చక్కగా ఫ్రై అవుతుంది. గులాబ్ జామున్ పూర్తిగా వేగాయి. ఇలా బయట నుండి మంచి బ్రౌన్ కలర్లో కనిపిస్తున్నాయంటే పాకం కూడా చక్కగా పీల్చుకొని లోపలి నుండి సాఫ్ట్గా ఉంటాయి. ఇలా ఫ్రై చేసిన గులాబ్ జామున్ని ఆయిల్ నుండి తీసి గోరువిచ్చగా ఉన్న పాకంలోకి తీసుకుందాం. ఇలా తీసుకున్న గులాబ్ జామున్కి పాకాన్ని బాగా పట్టించండి. ఇలాగే మిగతా గులాబ్ జామున్ని కూడా బాగా ఫ్రై చేసి పాకంలోకి తీసుకోవడమే. ఇలా పాకంలో వేశాక 1-5 నిమిషాలు పక్కన పెట్టండి. చూసారా, గులాబ్ జామున్ పాకాన్ని ఎంత ఫాస్ట్గా అబ్జర్వ్ చేసుకున్నాయో. దీని వలన మనం తక్కువ టైంలోనే ఇలా గులాబ్ జామున్ని చేసుకోవచ్చు. ప్రాసెస్ అంతా కూడా 30 మినిట్స్లో అయిపోతుందండి. అంతేకాదండి, ఎక్కువ టైం వరకు ఇవి సాఫ్ట్గా ఉంటాయి. సో ఇలా గులాబ్ జామున్ రెడీ అయిపోయాక రబడీ చేయడానికి మరో పక్కన స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 2 కప్పుల పాలను తీసుకుందాం. ఇక్కడ నేను 1/2 లీటర్ వరకు ఫుల్ ఫ్యాట్ మిల్క్ని తీసుకుంటున్నానండి. ఇలా తీసుకున్న పాలను బాగా మరిగించండి. పాలు ఎప్పుడైతే ఇలా మరగడం స్టార్ట్ అవుతాయో అప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల పంచదారను, అలాగే కొంచెం కుంకుమ పువ్వుని తీసుకుందాం. దీని వలన రబడి అనేది కాస్త ఎల్లోగా కనబడుతుంది. మీరు కావాలంటే కుంకుమ పువ్వు ప్లేస్లో కొంచెం ఎల్లో ఫుడ్ కలర్నైనా తీసుకోవచ్చండి.
ఇలా తీసుకున్న పాలనేవి సగం ఇనికిపోయేంత వరకు, చిక్కగా అయ్యేంత వరకు బాగా మరిగించండి. పాలు కింద భాగం మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుతూ బాగా మరిగించాలి. చూడండి, పాలు ఇలా సగం వరకు ఇనికిపోయి ఇలా చిక్కగా వచ్చిందంటే రబడీ కోసం కరెక్ట్గా వచ్చినట్లు. చివరిగా ఇందులోకి సన్నగా తరిగిన 1-2 టేబుల్ స్పూన్ల బాదం పప్పు ముక్కల్ని, అలాగే ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ ఇలాచీ పొడిని తీసుకొని బాగా కలపండి. ఇలా ప్రిపేర్ చేసిన రబడి వేడిగా తినే కంటే కూడా కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. ఇక్కడ నేను రబడిని కాస్త ఫ్రిడ్జ్లో పెట్టి ఆ తర్వాత సర్వ్ చేస్తున్నానండి. ఇలా రబడిని ఒక ప్లేట్లోకి తీసుకున్నాక పైనుండి గులాబ్ జామున్ని తీసుకుందాం. ఆ పైనుండి కొన్ని డ్రై ఫ్రూట్స్తో అలాగే కొంచెం కుంకుమ పువ్వుతో ఇలా గార్నిష్ చేస్తున్నాను. అంతే, నోరూరించే మన టేస్టీ టేస్టీ గులాబ్ జామున్ రబడి రెడీ అయిపోయింది. అలాగే మనం యూజ్ చేసిన ఆశీర్వాద్ గులాబ్ జామున్ మిక్స్ 1 get 1 ఆఫర్లో ఉంది. మీరు కూడా గులాబ్ జామున్ అలాగే వెరైటీ డిషెస్ని ఈ దసరా దీపావళికి ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, టుడే చెప్పుకున్న ఈ డెలీషియస్ స్వీట్ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.